ప్రజలపై భారం మోపే పెట్రోల్ డీజిల్ కరెంట్ ఛార్జీల పెరుగుదలను నిరసిస్తూ శనివారం చలో విజయవాడ కార్యక్రమాన్ని సిపిఐ నాయకులు చేపట్టారు. అనంతపురంలోని సిపిఐ జిల్లా కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో విజయవాడకు బయలుదేరిన సిపిఐ నాయకులు రామకృష్ణతో పాటు వందలాది మంది కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సిపిఐ ప్రదర్శన అడ్డుకొని అరెస్టు చేశారు. అనంతరం నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు సిపిఐ నాయకులను కార్యకర్తలను పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా సిపిఐ నాయకులు పలు నినాదాలు చేశారు. ధరలు తగ్గించేంత వరకు ప్రజల పక్షాన పోరాటాలు ఆపే ప్రసక్తే లేదని సిపిఐ నాయకులు స్పష్టం చేశారు. నా పేరు పి రాజశేఖర్ శెట్టి, గార్లజెండ మండలం సిపిఐ మండల కార్యదర్శిని. చలో విజయవాడ కార్యక్రమాన్ని ఈరోజు పోలీసులు అడ్డగించినారు. అంటే నిత్యావసర సరుకులు రేట్లు పెరగడం సందర్భంగా పెట్రోలు, గ్యాసు, డీజిల్, బస్ ఛార్జీలు ఇవన్నీ నిత్యావసర సరుకులతో సహా ఈరోజు రేట్లు పెరిగినందుకు చలో విజయ కార్యక్రమం చేయడం జరిగింది. కానీ మన గార్లజన్న ఎస్ఐ కిరణ్ కుమార్ రెడ్డి అనంతపురంలో ర్యాలీలో పాల్గొన్న మనిషిని ఈరోజు వాళ్ళ సిబ్బందితో వచ్చి అరెస్టు చేసినారు. ఈ సందర్భంగా మేము దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ఖండిస్తున్నాం.